ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రామ వార్డ్ సచివాలయాల కింద పనిచేసే గ్రామ వాలంటీర్స్ యొక్క లీస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి గ్రామ వార్డ్ సచివాలయ కింద పనిచేసే గ్రామ వాలంటీర్స్ యొక్క ప్రస్తుతం యాక్టివ్లో ఎంతమంది ఉన్నారు, ఆ యాక్టివ్లో ఉన్నటువంటి లీస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఎంతమంది రిజైన్ చేశారు అనే డేటా మొత్తం వీడియోలో చెప్తానన్నమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి క్లిక్ చేస్తే స్టేట్ లెవెల్ సెక్రటరియేట్ ఎంప్లాయీస్ అండ్ వాలంటీర్స్ అటెండెన్స్ రిపోర్ట్ అన్నమాట. ప్రస్తుతానికి ఎంతమంది వాలంటీర్స్ అనేది యాక్టివ్లో ఉన్నారనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడే చూడండి, మనకు కౌంట్స్ విల్ బీ అప్డేట్ ఫర్ ఎవరీ 1 అవర్, లాస్ట్ అప్డేట్ టైం 14/8/2024 1:41 PM అన్నారు. మనం 1:41 నిమిషాలకి ఈరోజుకు ఉన్నటువంటి వాలంటీర్స్ యొక్క అప్డేట్ కానీ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 150,050 దాకా వాలంటీర్స్ యాక్టివ్లో ఉన్నారు. ఒక్క నెల ఎన్నికెళ్ళి ఈ డేటాను మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడే సెలెక్ట్ డేట్ అని చూడండి, ఆ సెలెక్ట్ డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఒక్క నెల మీరు ఎన్నికెళ్ళి ఇక్కడ ఒక డేట్ని సెలెక్ట్ చేసి సెట్ అయితే చేసి చెక్ అయితే చేయండి, ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు, ప్రస్తుతం ఎంతమంది వాలంటీర్స్ యాక్టివ్లో ఉన్నారనేది చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, టోటల్ వాలంటీర్స్ 244,126 మంది దాకా ఉన్నటువంటి వాలంటీర్స్ ప్రస్తుతానికి ఈరోజుకు 150,050 మంది వాలంటీర్స్ అయితే అందుబాటులో ఉన్నారు. అంటే దాదాపుగా 95,000 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి రాజీనామా చేయకుండా ఉన్నటువంటి వాలంటీర్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది కూడా చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈరోజు ఉన్నటువంటి డేట్ కానీ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడే చూడండి, ఇలా డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని సెట్ చేసి చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే విధంగా టోటల్ వాలంటీర్స్ లిస్ట్ అనేది షో అయితే అవుతుంది. 150,050 మంది అయితే అందుబాటులో ఉన్నారు. అందులో కూడా రిపోర్టెడ్ చూడండి, 5,167 మంది మాత్రమే రిపోర్ట్ అయితే చేసుకున్నారు. ఆబ్సెంటీస్ మొత్తం 144,883 మంది ఆబ్సెంట్లోనే ఉన్నారనేది కూడా డేటా చూపిస్తున్నారు. డిస్టిక్ వైజ్గా డేటా అనేది మెన్షన్ చేశారు. ఫస్ట్ మీరు ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇక్కడ ఈ డిస్టిక్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 26 డిస్టిక్ల నేమ్ కూడా మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏ డిస్టిక్కో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ డిస్టిక్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు మండల్ వైజ్గా ఉన్నటువంటి సెక్రటరేట్స్ ఎన్ని, ఎంతమంది పనిచేస్తున్నారు, వాలంటీర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా డేటా అనేది ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మండల్ ఏదైతే ఉంటుందో మీ యొక్క మండల్ని సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు, మనకు బ్లూ కలర్లో మండల్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. మీ యొక్క మండల్ ఏదైతే ఉంటుందో ఆ మండల్ మీద మీరు ఇలా క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు మండల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీ యొక్క సెక్రటరియేట్ నేమ్స్ అనేవి మీకు డిస్ప్లే అయితే అవుతాయి. ఇక్కడ చూడండి, మీ మండల్లో టోటల్గా 158 మంది వాలంటీర్స్ అయితే అందుబాటులో ఉన్నారు, అంటే ప్రస్తుతం యాక్టివ్లో ఉన్నారు. అందులో కూడా ముగ్గురు మాత్రమే రిపోర్ట్ అయితే చేసుకున్నారు, ఆబ్సెంట్ అయినది 155 మంది. ఈ విధంగా మనకు డేటా కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ సెక్రటరియేట్ నేమ్ అని మీ యొక్క సెక్రటరియేట్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మీరు ఏ సెక్రటరియేట్ కింద పనిచేస్తున్నారో ఆ సెక్రటరియేట్ ఎదురుగా చూసుకోండి. ఇక్కడ ఆ సెక్రటరియేట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, టోటల్ వాలంటీర్స్ ఎంతమంది అనేది కూడా ఈ విధంగా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఆ మీ యొక్క సెక్రటరియేట్ ఎదురుగా ఉన్నటువంటి టోటల్ వాలంటీర్స్ అని ఏదైతే ఒక నంబర్ బ్లూ కలర్లో కనిపిస్తుందో మీకు ఆ బ్లూ కలర్లో కనిపించే నంబర్ మీదే మీరు ఇలా టచ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఆ సెక్రటరియేట్ కింద ఎవరైతే వాలంటీర్స్ పనిచేస్తున్నారో ఆ రిజైన్ చేయకుండా యాక్టివ్లో ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మీ యొక్క పేరు అనేది కూడా ఈ లిస్ట్లో ఉన్నట్టయితే మీరు యాక్టివ్లోనే ఉన్నారు అని అర్థం. మీ యొక్క రాజీనామా అనేది కూడా ప్రభుత్వం ఆమోదించలేదు, ఒకవేళ చేసి ఉన్నా కూడా అనేది అర్థం. ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదనేది మీరు ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఒకసారి చూడండి, కొన్ని సెక్రటరియేట్ కింద 0 అని చూపిస్తూ ఉంది చూడండి, 0 అని చూపిస్తుంది. ఇక్కడ ఈ సెక్రటరియేట్ కింద 0 అని ఈ విధంగా చూపిస్తే ఆ సెక్రటరియేట్ కింద పనిచేసే వాలంటీర్స్ రాజీనామా చేశారు, వాళ్ళు యాక్టివ్లో లేదు అని స్పష్టంగా తెలుస్తుంది అని అర్థం. ఏదేమైనా ఈ లిస్ట్లో మీ పేరు ఉన్నట్టయితే మీ యొక్క వాలంటీర్ పోస్ట్ అనేది మీకు యాక్టివ్లోనే ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వం విడుదల చేసినటువంటి వాలంటీర్స్ యొక్క అప్డేట్ అన్నమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.